సందర్భంగా భక్తాదులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఈవో గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు సౌకర్యాలతో ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. భక్తాగ్రహం కోరుకునేది ఏమంటే అందరూ కూడా విఐపీలు కావచ్చు, డోనార్లు కావచ్చు, ఎవరైనా కూడా సరే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శనం అందరికీ కలిగేలా ఒకే రోజు కదా సంవత్సరానికి ఒకసారి అందరికీ ఈశ్వరుని దర్శనం చేసుకోవాలని ఆశ ఉంటుంది. అందుకు అందరూ సహకరించి అందరూ దర్శనం చేసుకునే విధంగా ఉండాలని భక్తాగ్రహం కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఘనానాంత్వా గణపతిగిన్ నమామహే కవిం కవీనాపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదాన సన్ఫన్ నోటిభిస్సిద సాదనం శ్రీ మహాగణాధిపత దేవతాభ్యో నమః. శ్రీ ముగులీశ్వర స్వామి దేవస్థానం ముగులి, ఈ యొక్క ముగులి క్షేత్రంలో శివరాత్రి మహాశివరాత్రి ప్రయుక్తంగా బాగా జరుగుతుంది. చాలా విశేషమైన స్వామి స్వయంగా ముగిలి ముగ్గురిలోనే ముగిలి మొక్కల్లో పుట్టిన దాని వల్లనే స్వామి పేరు ముగులీశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కూడా ముగిలి అని పేరు వచ్చింది. ఈ యొక్క రోజు మహాశివరాత్రి జరుగుతుంది. లింగోద్భవ కాలంలో మహాశ్చితిగా జరుగుతుంది అభిషేకాలు. సంవత్సరానికి 12 మాస శివరాత్రి వస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ఎంతో విశేషం కలిగిన శివాలయం. ఈ మహాశివరాత్రి రోజు స్వామివారికి విభూతితో కానీ గంధముతో కానీ పాలతో కానీ తేనెతో కానీ నెయ్యితో కానీ అభిషేకం చేసుకొని పోతే చాలా యొక్క జన్మ జన్మనికి ఇదవుతుంది అని ఒక చరిత్ర. సోమవారం వచ్చి కళ్యాణోత్సవం, మంగళవారం వచ్చి రథోత్సవం జరుగుతుంది. చాలా విశేషంగా జరుగుతుంది అనమాట. ఇక్కడ సంతానానికి కానీ వివాహానికి కానీ ఇక్కడ వచ్చి స్వామి దర్శనం చేసుకుని పోతే చాలా జరుగుతుంది. ఈడు వచ్చి అమ్మవారి బీచ్ విజయ దుర్గాదేవి. ఈ యొక్క శివదుర్గ వచ్చి శివాలయంలో ఎప్పుడు దక్షిణ భాగంలో ఉండేదాని వల్ల చాలా విశేషమైన అమ్మవారు. ఈ యొక్క స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని పోతే వివాహం జరిగిన వాళ్ళ అమ్మవారికి అంతా ఈ కుజ దోషాలు, అంగారక దోషాలు, రాహుకేతు దోషాలు అన్ని నీగొడుతాయి. అందుకే ప్రతి శుక్రవారం ఇక్కడ బాగా విశేషంగా జరుగుతుంది. తదో విశ్వం జ్రామదో శాసనానసనే మంగళకరాన్ స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సరే ఉత్తరాజనే శిశర్రతో మాఘమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం భార్గవపాత్ర ప్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకిరణేవం గురుషే దుర్విష్టాయాం అస్యాం శుభ్రతో శ్రీ కామాక్షం వాసమేత ముగులీశ్వర స్వామి దేవతాం అనుగ్రహ ప్రసాదేన శ్రీమాన్ శ్రీమతాం గోత్రోద్భవస్యాం శుభదితో శ్రీమద్ గోత్రస్య.
పెట్టండి, లెటర్ మీరు పెట్టండి, లెటర్ ఇస్తాను. సరే ఓనేరి ఈ పక్క, ఈ పక్క కాంపౌండ్ కాంపౌండ్ అన్ని అయిపోలు వచ్చేసి అలాంటిది ఇంకో రెండు పెడతా, ఇంకో రెండు పెడతా చాలా పెద్ద పాల చాలా బాగుంది సూపర్. ఇదే ఇద్దండి, ఇదేసి తీసి ఇట్టుగా ఇది చేస్తాను కదా, ఇది కూడా సేమ్ ఇదే సార్. టూ మంత్స్ లో అయిపోయింది ఇప్పుడు ఇంకా చేసి లెటర్ పెట్టి ఎట్లా డబ్బులు వచ్చింది చేసే శ్రీ ముగ్గురి సుస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఇది మహా పర్వదినము. భక్తాదులకు ముందుగానే దృష్టిలో ఉంచుకొని భక్తులకు శ్రీ స్వామివారి దర్శనము వీలు కలిగేలా వాళ్ళకి కావాల్సిన క్యూలైన్ ఏర్పాట్లు మరియు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్తో చర్చించి పోస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంటు చర్చించి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 8 గంటలకు ఎమ్మెల్యే గారు కూడా వస్తామని చెప్పారు. తర్వాత ఈరోజు శ్రీ స్వామివారికి కాణిపాకం దేవస్థానం నుండి స్వామివారికి పట్టవస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ పర్వదినంలో భక్తాదులకు కూడా ఒక ఉభయదారుల చేత వాళ్ళకి ఉచిత భోజనం, టిఫిన్లు, భోజనాలు కూడా, ప్రసాదాలు కూడా వితరణ చేయడం జరుగుతుంది. 20వ తారీఖు రథోత్సవం ఉంది, అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ శ్రీ స్వామివారి కృపకు పాత్రలేదని కోరుచున్నాము. ఇంకా ఎవరైనా సరే ప్రతి సోమవారం దేవస్థానం నందు సర్పదోష నివారణ నిమిత్తం రాహుకేత పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు ప్రతి సోమవారం ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులు ఎవరైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముందుకు రావాల్సిందిగా, ఈ ప్రతి ఒక్క ఏ పని చేపట్టడంతో మేము ఫస్ట్ ముందుగా దేవస్థానం వంశపరమ కర్మకర్త ఎంబీ విజయకుమార్ గారితో చర్చించి ఏ పనులు అయితే బాగుంటాయి, ఏ పనులు అయితే చేయకూడదో వాళ్ళతో చర్చించి డిపార్ట్మెంట్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళతో సహకరించి వాళ్ళ ఆర్డర్ మేరకే ప్రతి ఒక్క పనులు చేయడం జరుగుతుంది. కేకం రాక కార్యనిర్వాహకారి ఓం నమ శివాయ. మొగిలివారి పల్లె గ్రామస్తులు, బెంగళూరు వాస్తవ్యులు అయిన మేము మొగిలీశ్వర దేవస్థానంలో 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా బంగారపల్లి శాఖ తరఫున హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో మనమంతా కూడా ఎంతో కొంత కృషి చేస్తున్నాము. ఏది స్వచ్ఛ భారత్లో కానీ ఇలాంటి ప్రసాద పంపిణీలో ప్రతి ఈ మహాశివుని పరమశివుని ఆశీస్సుతో 10 సంవత్సరాలుగా ఈ ప్రసాద పంపిణీ జరుగుతూ ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఇవే కాకుండా కూడా ఎటువంటి మన ముత్యాల గుడిలో కానీ ఎక్కడ మందిరంలో కానీ మన యొక్క ఈ ఉత్సవాలు హిందూ ఉత్సవాలు జరిగినప్పుడు ఇట్లాంటి ఈ కార్యక్రమాలు, ప్రసాద పంపిణీ కానీ ఇంకా ఏదైనా గుడి శుభ్రం చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలను బంగారపాల్యం ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ విధంగానే భవిష్యత్తులో కూడా మరి సామాజిక సేవా కార్యక్రమంలో మా బంగారపల్లి శాఖ ముందుంటుంది. భాగస్వాములు అవుతాం. సమాజంలో ఏ చిన్న కార్యం జరిగినా మంచి సంకల్పం తీసుకుని మరి సేవా కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటున్నాం. ఇదేవిధంగా మా స్వయం సేవకులందరూ కూడా ఏ చిన్న ఇది జరిగినా సమాజంలో అందరూ కూడా పాల్గొనేటటువంటి సంస్కృతి సాంప్రదాయంలో హిందూ ధర్మ పరిరక్షణలో కూడా మేమంతా కూడా పాల్గొంటాం సార్.